వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ సంస్థ నిర్మించిన సినిమా ఉప్పెన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ వివరాలు. మెగా హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని బుచ్చుబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయడం అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఫిబ్రవరి 12న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, దాదాపు 7 పాటు సినిమా హాల్స్ లేవు, కరోనా భయం అందరిలోనూ ఉంది, అసలు మళ్లీ థియేటర్స్ ఓపెన్ అవుతాయా అన్న అనుమానం చాలా బలంగా ఉండేది. ముఖ్యంగా ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు మళ్లీ థియేటర్ కి వస్తారా అన్న డౌట్స్ ఉండేవి. అసలు సినిమాకు మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న టెన్షన్ ఉండేది. కానీ మాకు సినిమా ముఖ్యం, సినిమా చూసేందుకు మేం రెడీ అంటూ లాక్డౌన్ ఎత్తేశాక ప్రేక్షకులందరూ మళ్లీ థియేటర్స్ కి వచ్చి మేమున్నాం అన్న భరోసా ఇచ్చారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఆదరించారు, అందుకే ఆధార్యంతో ఈ సినిమా వస్తోంది. ఈ కథ విన్నాక చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సినిమా ట్రైలర్ చూశాక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పేయాలి అన్న ఇంటెన్షన్ వచ్చేసింది. కానీ ఇలాంటి ఎమోషన్ ని తట్టుకుని ప్రేక్షకులు థియేటర్స్ లో చూడాలి అని ఆగిపోయాను. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలోనే గ్రేట్ వర్సలైట్ ఆర్టిస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ కథ విన్నాక ఈ పాత్ర ఎవరిని అనుకుంటున్నావు అని దర్శకుడు బుచ్చుబాబుని అడిగితే విజయ్ సేతుపతిని అనుకుంటున్నానని అన్నాడు. నువ్వు అనుకున్నది బాగానే ఉంది కానీ అతడు దొరుకుతాడా అని అడిగితే చాలా కష్టపడి విజయ్ను ఈ పాత్రకి ఒప్పించడంతో బుచ్చుబాబు అక్కడే సక్సెస్ కొట్టాడు. ఇక ఎక్కడ కాంప్రమైజ్ కాని నిర్మాతలు పర్ఫెక్షన్ విషయంలో ఎక్కడా తగ్గని సుకుమార్ లాంటి దర్శకుడు గైడెన్స్ లో మా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో హీరోయిన్ కూడా సూపర్బ్ గా చేసింది. ఈ సినిమా విడుదలకి ముందే 2-3 సినిమాలలో ఛాన్సులు అందుకోవడం చూస్తుంటే ఆమె టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా చేయడం అంటే ప్రతి హీరో ఇష్టపడతారు. అలాగే నాకు కూడా ఈ బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. ఈ ఉప్పెన సినిమా చరిత్ర సృష్టిస్తుందని అన్నారు మెగాస్టార్.